భయం అన్ని రోగాలకన్నా చాలా ప్రమాదకరమైంది. భయం అనేది రోగం కన్నా ముందు వ్యక్తిని చంపేస్తుంది. ఎన్నో భయానక పరిస్థితుల్లో ఈ కోవిడ్ టైమ్స్ లో మనం చూసాం, చూస్తున్నాం. మరి ఈ భయానక పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఒకే ఒకటి, ధైర్యం. అలాంటి ధైర్యాన్ని మనకు అందించడానికి, అలాగే కోవిడ్ మీద ఉన్నటువంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు ఎంఎస్ రెడ్డి గారు, డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అమెరికాలో వైరాలజీ విభాగంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. నోబెల్ బహుమతికి కూడా ఎన్నోసార్లు నామినేట్ అయిన వ్యక్తి. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు టాక్ టు యూ సార్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. ఎస్, అండ్ మనకి స్టార్టింగ్ ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఇండియాలో పర్టికులర్గా ఇండియన్స్కి అసలు ఏమీ తెలియనప్పుడు వ్యాప్తి తక్కువగా ఉండి ఇప్పుడు సెకండ్ వేవ్లో ఇంత ఎక్కువగా వ్యాప్తి రావడానికి కారణం ఏంటంటారు? దీనికి కారణం ముందు నేను లాస్ట్ మార్చిలో కెనడాకి టెలివైజ్ చేశాను. నన్ను అడిగినారు 1 అవర్. అప్పుడే చెప్పినాను నేను. ఫస్ట్ టైం నేను చెప్పింది ఏంటంటే, అప్పటికి ఇండియాలో రాలేదు. నేను కరెక్ట్గా చెప్పిన, ఇండియాకి వచ్చే జబ్బు కాదు ఇది. ఇండియాకి ఎందుకు రాదంటే, ఇండియాలో మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఫుడ్ హ్యాబిట్స్లో ఈ ప్రోబయాటిక్స్ అనేవి ఉన్నాయి. ఇది సూక్ష్మజీవి. మన బటర్ మిల్క్లో ఉంటుంది ఇది. ఈ దేశంలోనే ప్రతిరోజు బటర్ మిల్క్ చేసుకుని తినే కల్చర్ ఉంది, ఎక్కడ లేదు ప్రపంచంలో. వాళ్ళందరూ ఇప్పుడు కావాలని చూస్తున్నారు, ట్రై చేస్తారు. చాలా హార్డ్ ఇంట్రడ్యూస్ చేయడం. మన దేశంలో ఉండి అది పోనీయకుండా అటు పెట్టుకుందామని చెప్పి నేను అప్పుడే చెప్పినాను. ఇండియన్ ప్రతి మీల్లో మేము స్పైసీ ఫుడ్, పైగా కల్చర్డ్, ఇంట్లో చేసుకున్న బటర్ మిల్క్ తింటాము. దానివల్ల సూక్ష్మ మన మైక్రోబయోమ్ అంటారు దాన్ని. అంటే మన చిన్న పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు అవి కంట్రోల్ చేస్తాయి ఇమ్యూన్ సిస్టమ్ని. అది అందువల్ల ఇండియన్స్కి డెత్ ఎక్కువ రాదు అని చెప్పినాను. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. కానీ ఇప్పుడు మీడియాలో వేవ్ అయింది, సెకండ్ వేవ్ అయింది, థర్డ్ వేవ్ అయింది లోపల అందరూ అది మర్చిపోయినారు. ఇప్పుడు మనం చెప్పబోయేది, మీ ఇంట్రడక్షన్ చాలా బాగుంది, భయం, నో స్కేర్, దట్ ఈస్ వాట్ ఈస్ కిల్లింగ్ పీపుల్ రైట్ నౌ. ఓకే, దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రతి ఒక్కళ్ళు ఉన్న భయం ఏంటంటే పాజిటివ్ వచ్చేసింది, ఏదో అయిపోతుంది అనే భయం ప్రతి ఒక్కరికి ఉంది. అండ్ ఇంట్లో ఒక వ్యక్తికి వచ్చినప్పుడు అందరికీ వచ్చేసిన సందర్భాలు కొంతమందికి ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తికి వచ్చి కొంతమందికి రాకుండా కూడా, అదే ఇంట్లో ఉంటున్న వాళ్ళకి రాకుండా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఈ టెస్ట్ అనేది ఇప్పుడు ఏం చెప్తున్నారు అందరూ, ముందేమన్నారు 3 ఫీట్ డిస్టెన్స్ ఉంటే నీకు నో ప్రాబ్లం. రాంగ్. ఈ 3 ఫీట్, ఈ వైరస్ అనేది చాలా చిన్నది, ఇది 1/1,000,000 మీటర్. ఇది చెప్తున్నాను నేను అందరికీ, మీటర్ ఉంది కదా, 1/1,000,000 మీటర్ అంటే బ్యాక్టీరియా, అంటే మైక్రోస్కోప్లో చూస్తేనే అవపడుతుంది, 1/1,000,000 మీటర్. ఇది 1,000 టైమ్స్ స్మాలర్, 1/1,000,000 మీటర్. అంటే ఎంత టైనీ అంటే, ఇది ఐ మీన్ కెట్ ఎనీథింగ్, డస్ట్ పార్టికల్నే 1,000 టైమ్స్ బిగర్ దాన్ దిస్. మీకు కంటికి కనపడింది ఇది. దీనికి లైఫ్ లేదు, ఇట్స్ ఎ డెడ్ మ్యాటర్. ఓకే, ఓన్లీ థింగ్ జీన్స్ ఉన్నాయి లోపల. అంటే ఏంటంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ తెలుగు ఏంటంటే దీంట్లో జన్యు పదార్థం ఉంది. ఒక 10 జీన్స్ ఉన్నాయి దాని, ఇంతే ఇంకేం లేదు. ఇట్స్ డెడ్ పార్టికల్. కానీ మన బాడీలోకి వచ్చినప్పుడు ఆర్ఎన్ఏని ఇంజెక్ట్ చేస్తాయి. ఆ జన్యు పదార్థాన్ని ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీ వాటిని తయారు చేస్తుంది. ఓకే, ఫిలసాఫికల్గా ఇక మన బాడీ దాన్ని తన్ని తరిమేయాలి కదా, ఎందుకు తీసుకుంటాం అంటే జెనెటికలీ రిలేషన్ ఇది, ఇది గాడ్ క్రియేషన్. ఇది ఏ ప్రతి ఈక్వల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ లైఫ్. అందువల్ల ఇదో రావడము, మనం రావడము, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటే చనిపోవడము, శక్తి ఎక్కువ ఉంటే నో ప్రాబ్లం. వైరస్ ఈజ్ లుకింగ్ ఫర్ దాట్. ఈ భయపడి, మీరు చెప్పినట్టు ఐ లైక్ దాట్, భయపడిపోయినప్పుడు ఇమ్యూనిటీ తగ్గద్ది, ఈ వైరస్ తగ్గించేస్తాయి. ఆ బేబీలు చేసుకొని ఎవ్రీ ఇన్ఫెక్షన్ ఒకసారి ఒక సెల్లోకి పోతే, 10 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి ఇక్కడ, బ్యాక్టీరియా 100 ట్రిలియన్. మనం ఈ డ్రివన్ బై బ్యాక్టీరియా రియలీ. ఈ బ్యాక్టీరియాకి తెలుసు హౌ టు ఫైట్ దిస్ బై త్రూ యాక్టింగ్ ఆన్ ఇమ్యూన్ సిస్టమ్. అందువల్ల ఇది ఎప్పుడైతే మనకి లోపలికి వస్తుందో, ఈ వేరియస్ రియాక్షన్స్ ఉంది ఈ వైరస్కి. కొందరికి దగ్గు జలుబుతో పోద్ది, కొందరికి లంగ్లో ఆస్మా లాగొచ్చి పోద్ది, కొందరికేమో కిడ్నీస్, హార్ట్, మల్టిపుల్ ఆర్గన్ పోతుంది. అందువల్ల వేరియస్ ప్రోగ్రెషన్ ఇది ఉంది దీనికి. దానివల్ల ఈ మెయిన్ థింగ్ ఈజ్ డిప్రెషన్. డిప్రెషన్ ఉండకూడదు. డిప్రెషన్ ఉంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఈ బ్యాక్టీరియా కూడా సెన్స్ చేస్తాయి. నీకు డిప్రెషన్ వచ్చినప్పుడు
దే లీవ్ ఓకే ఇది వీడితో మనకి అయ్యేది కాదు వెళ్ళిపోదాం రైట్ ఎందుకంటే డిప్రెషన్లో ఏమవుతుందంటే హార్మోన్స్ మారుతాయి ఇప్పుడు మీరు ఒక భయంకరమైన సిచ్యువేషన్ చూసినప్పుడు అక్కడ హార్మోన్స్ వస్తాయి ఆ హార్మోన్స్ వచ్చి భయంకరమైన హార్మోన్స్ అయ్యి 35 వస్తాయి మన పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్స్ దట్ అప్పుడు ఏమవుతుంది మీకు బ్లడ్ సర్క్యులేషన్ టు జీవకోశాన్ని తగ్గిపోతాయి అవి ఎప్పుడు తగ్గిపోతాయి అక్కడ ఉండే సూక్ష్మజీవి కూడా చచ్చిపోద్ది వెళ్ళిపోద్ది ఓకే అవి కంట్రోల్ చేస్తున్నాయి ఇమ్యూన్ సిస్టమ్ని అందువల్ల ఈ ఫియర్ అనేది అందరికీ అర్థం అవడం లేదు ఈ ఫియర్కి దీనికి కారణం ఏంది ఈ ఫియర్ ఒక భయంకరమైన సిచ్యువేషన్